పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని లేకపోతే పోరాటం ఉధృతం చేస్తామని శ్రీకాకుళం నగరం సిపిఎం పార్టీ కార్యదర్శి టి తిరుపతిరావు పిలుపునిచ్చారు. ఉదయం పాత బస్ స్టాండ్ వద్ద గల పెట్రోల్ బంక్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రభుత్వం గ్యాస్ 850 రూపాయలు, పెట్రోల్ డీజిల్ దాదాపు 100 రూపాయలు చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని తిరుపతిరావు అన్నారు. వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతుంటే భారతదేశంలో మాత్రం మోడీ ప్రభుత్వం పెంచడం వెనుక కార్పొరేట్ల హస్తం ఉందని, ఈ విధంగా పెంచడానికి కారణం కార్పొరేట్లపై నియంత్రణ లేకపోవడమేనని దుయ్యబట్టారు. కార్పొరేట్లు బడా కంపెనీల విషయంలో మోడీ ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందన్నారు. ఇప్పటికే కేరళ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ లీటర్కి 9 రూపాయలు తగ్గించిందని గుర్తు చేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధిలో పన్నులు తగ్గించుకుందని, అలాగే ఏపీ ప్రభుత్వం ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం సామాన్యులపై భారాలు వేసి సంపన్నులకు రాయితీలు ఇవ్వడం సరైంది కాదన్నారు. ప్రక్కనున్న దేశాల్లో చమురు ధరలు తగ్గుతుంటే మన దేశంలో పెరగడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ధరలను నియంత్రించకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కె సూరయ్య, శ్రీదేవి పణిగ్రహి, చంద్రిక, లత, ఎల్ రాజు, జి శ్రీను, కన్నయ్య, తాతారావు, బి రాజు, జగదీష్, లక్ష్మణరావు, అప్పనమ్మ, సావిత్రమ్మ, పార్వతి, మూర్తి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు కరోనాని చూడకుండా కోవిడ్ కాలంలో ఉన్నటువంటి కష్టాలు కూడా తీర్చకుండా తిరిగించు జనం మీద నుండి పొయ్యి మీద తోసే చందంగా సామాన్య మధ్యతరగతి ప్రజల్ని, ముఖ్యంగా వాహనదారుల్ని, ఆటో డ్రైవర్ని, ట్యాక్సీ డ్రైవర్లు అందరి తాలూకు బ్రతుకులు నాశనం చేసేందుకు ట్యాక్సుల పేరు మీద, జిఎస్టీ పేరు మీద విపరీతంగా పెట్రోలు డీజిల్ వీటితో పాటుగానే సామాన్య మానవులు కూడా ఉపయోగిస్తున్నటువంటి గ్యాస్ ధరలు కూడా పెంచడం అనేది చాలా దుర్మార్గమైంది. ఇవి కాకుండా వీటితో పాటుగానే ఉల్లిపాయలు, పప్పులు, ఉప్పులు, మంచి నూనె, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెంచి ఈరోజు నరేంద్ర మోడీకు ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన అందిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. కానున్న రోజుల్లో ప్రజా పోరాటాలు ఉధృతం చేస్తాం. జరిగే పరిణామానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా బేషరతుగా కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం పన్నులు వేసేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాగ ఊరుకుంటుంది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల మీద కూడా ఖచ్చితంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించినప్పుడే కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం వస్తుంది కాబట్టి ఈ ధరలు తగ్గే వరకు కూడా పోరాటాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.